నమస్కారం. మీ అందరికి ఎంతో ఇష్టమైన నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మంచి మిద్దె తోటతో మీ ముందుకు వస్తూ ఉంటాం కదా. ఈసారి అమీర్పేటలోని అప్పారావు గారింట్లో నేనున్నాను అనమాట. ప్రతి ఒక్క మిద్దె తోటలో మనం వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ చూస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ చూడొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్ని రేర్ అండ్ ఎగ్జాటిక్ అనే చెప్పుకోవాలి. అండ్ అప్పారావు గారికి ఒక మంచి పేరు కూడా ఉంది, టొమాటో అప్పారావు అని కూడా పిలుస్తూ ఉంటారంట, ఎందుకంటే అన్ని రకాల టొమాటోస్ ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మిద్దె తోట ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఏమేమి ఉన్నాయి మిద్దె తోట, ఈ అన్ని విషయాలు కూడా అప్పారావు గారిని అడిగి తెలుసుకుందాం. వెళ్ళిపోదాం, పదండి. అప్పారావు గారితో మాట్లాడి ఈ మిద్దె తోటకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే అప్పారావు గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ముందుగా మా ప్రేక్షకులకు మీ పరిచయం. నా పేరు అప్పారావు అండి. నేను ఆంధ్ర బ్యాంక్ అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ కింద చేసి రిటైర్ అయ్యాను. గార్డెనింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న, ఒక 12 ఇయర్స్ నుంచి బాగా చేస్తున్నాను. నేను ఒక 5 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యాక ఫుల్ ఫ్లెడ్జ్లో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఒరిజినల్గా అయితే ఫ్లవరింగ్ ఉండేవి, తర్వాత ఫ్రూట్స్ అవన్నీ చేశాను. తర్వాత 2018-19లో చెర్రీ టమాటో అనేది సింగపూర్ అండ్ మలేషియా నుంచి తెచ్చి చెర్రీ టమాటాను, తర్వాత యెల్లో పియర్ టమాటా తెచ్చి డెవలప్ చేసి చాలా కొన్ని వేల మందికి పంచానండి. తర్వాత ఈ పంచటము ఇవన్నీ చూసి నాకు కూడా చాలామంది మిత్రులు స్నేహితులు, తర్వాత మా కొలీగ్స్, వెల్ విషర్స్ ఆల్ త్రూ ది వరల్డ్, యుఎస్ నుంచి కానీ, దేశం నలుమూలల నుంచి కానీ, కెనడా, సౌత్ ఆఫ్రికా నుంచి నాకు చాలా రకాల విత్తనాలు పంపించి డెవలప్ చేసి పంచమన్నారు. ఆ విధంగా ఆ యొక్క ప్రాసెస్లో నేను ఒక 50-60 వెరైటీస్ టమాటాస్ డెవలప్ చేశాను. ఇవి నేను డెవలప్ చేయకుండా చాలామందికి పంచాను. రిటైర్మెంట్ అయ్యాక నాకు రెండు హాబీస్ కింద పెట్టుకున్నానండి, ప్యాషన్ అనండి హాబీస్ అండి. ఒకటి ఏంటంటే గార్డెన్లో రకరకాల కూరగాయలు కానీ పండ్లు కానీ పండించటం. రెండోది ఏంటంటే ఈ పండించినవి ప్రతి ఒక్క రియల్ గార్డెనర్కి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు కూడా రకరకాల పండేట చేయటం అండి. ఈ ప్రాసెస్లో చాలా గ్రూపులు ఉన్నాయి. మాది కూడా ఒక హ్యాపీ గార్డెనర్స్ అండ్ గ్రూప్ ఉందండి, దాంట్లో నేను వన్ ఆఫ్ ది అడ్మిన్ అండి. ఈ గ్రూప్ ద్వారా కూడా మేము చాలామందికి ఈ విత్తనాలు పంపిణీ కానీ ఎలా పెంచుకోవాలి, అసలు ఏ చెట్లు ఎంత పెంచుకోవాలి, తర్వాత ఏ రకమైన పెస్ట్లు వస్తాయి, వాటి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, విత్తనాలు ఎలా ఎప్పుడు ఎలా వేసుకోవాలి, ఇవన్నీ గైడెన్స్ ఇస్తుంటామండి. అయితే అప్పారావు గారు రిటైర్ అయిన తర్వాత మీరు గార్డెనింగే చేద్దామని ఎందుకు ఎంచుకున్నారు అసలు? నేను నా ఉద్యోగరీత్యా బాంబేలో చాలా కాలం చేశాను 8 ఇయర్స్, తర్వాత ఢిల్లీలో 8 ఇయర్స్ చేశాను స్పెషలైజ్ ఫీల్డ్లో. రిటైర్ అయ్యాక ఏదో ఒక అవగాహన ఉండాలండి. అవగాహన అంటే చాలామంది, కొంతమంది ఏంటంటే సోషల్ యాక్టివిటీ, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సోషల్ యాక్టివిటీ. కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్ చేస్తారు, కొంతమంది అనాథాశ్రమాలకు చేస్తారు. ఇది ఒక నేను ఒక హాబీ కింద పెట్టుకున్నా. నేను మాత్రం ఈ విధంగా ఈ గార్డెనింగ్ ప్రోత్సహించి విత్తనాలు ఇచ్చి సొంత డబ్బులు పెట్టి ఇంతవరకు నేను 7,500 మందికి ఆల్ ఓవర్ ఇండియా విత్తనాలు ఇచ్చాలండి. ప్రతి ఒక్కరికి ఏ గ్రూపు ఏమీ చూడకుండా వాళ్ళు ఎవరు అడిగితే వాళ్ళకి విత్తనాలు పంపుతూనే ఉంటాయి, రోజుకి 15 మంది. ఆ విధంగా ఏదో కొంచెం సహాయం చేసి ఈ ప్రకృతిని మనం నిలబెట్టుకోవాలని నా ఆశయం అండి. మిమ్మల్ని టొమాటో అప్పారావు అని కూడా అంటూ ఉంటారంట, పేరు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు చాలా పేర్లు వచ్చాయండి, ఇప్పుడు కాస్త లెందిగా అవుతుంది. ఫస్ట్ నన్ను 2018-19లో చెర్రీ టమాటాలు పంచినప్పుడు చెర్రీ టమాటో అప్పారావు అనేవాళ్ళు. ఆ తర్వాత 1 or 2 ఇయర్స్లో నేను టమాటోస్ చాలా వెరైటీలు చేసి అవి కూడా చాలామందికి షేర్ చేసుకున్నా, దానివల్ల టమాటో అప్పారావు అన్నారు. తర్వాత 2020-21లో నాకు వంకాయ విత్తనాలు ఒక 20-30 వెరైటీలు పంచితే వంకాయ అప్పారావు అన్నారు. తర్వాత నేను బెండకాయలు కూడా ఇప్పుడు ప్రస్తుతం లేవు కానీ 15-20 వెరైటీలు పెడితే బెండప్పారావు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏంటంటే స్పూన్ టమోటా పెంచుతున్నా కాబట్టి ఇప్పుడు ఏం పేర్లు మారుస్తారో నాకు తెలియదు. ఏది ఏమైనా కానీ నా టమోటా అప్పారావు అనే నా పేరు స్థిరపడిపోయిందండి. మనము ఇక్కడ గార్డెనింగ్ చూసుకుంటే కనుక వెరైటీ ఆఫ్ టొమాటోస్ ఎక్కువగా ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, ఎందుకని స్పెషల్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఆన్ టొమాటోస్? టమోటాలు అనేది అన్ని కూరగాయల్లోనూ చాలా ఈజీగా పెంచవచ్చు అండి. మీరు మార్కెట్ నుంచి ఒక టమోటా తెచ్చి ఇట్లా ఏదైనా దీంట్లో వేసేస్తే జస్ట్ ఇలా ప్రెస్ చేసి టమోటా మొక్కలు వచ్చేస్తాయి. అతి సులువుగా పెరిగేది టమోటాలు అండి. వంకాయలు అయితే మళ్ళీ వేరే ఏ కూరగాయలైనా మనం విత్తనాలు తీసి వేయాలి అవి ఒకటి. తర్వాత టమోటాకు ఉన్న స్పెషాలిటీ దానికి ఉందండి. ప్రతి ఇంట్లో కానీ టమోటాలు లేనిది ఆ రోజు ఏ వంటకం ఉండదు. జనరల్గా టమోటాలు డిఫరెంట్ ఇవి. టమోటాలు మన దగ్గర ఏంటంటే మన దేశంలో
ఒక కొన్ని పర్పసెస్కి వంటకాల్లో వాడతారు. ఏంటంటే మనకి పప్పులో కానీ సాంబార్లో కానీ చట్నీస్లో కానీ, ఇది ఇలా కాదండి. డిఫరెంట్ వెరైటీ టమోటాస్ మన అదే ఫారిన్ కంట్రీలో వెళ్తే డిఫరెంట్ పర్పసెస్కి వాడతారు అండి. కొన్ని జామ్స్లో వాడతారు, సలాడ్స్ కింద వాడతారు, ఇలా డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి. తర్వాత చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏ టమోటా అయినా ఒక టేస్టే కదా, అన్నీ ఒక టేస్టే అని. కాదండి, డిఫరెంట్ టమోటాస్ డిఫరెంట్ టేస్ట్, మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుందండి. ప్రతి టమోటాలు మీరు చూస్తారు కదా, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు స్పూన్ టమోటా ఎలా వాడాలని చాలామందికి డౌట్ వచ్చింది. చూడండి, డిఫరెంట్ పర్పసెస్ వాడుకోవచ్చు. మీరు సలాడ్గా వాడుకోవచ్చు, లేకపోతే వేరే కూరల్లో వేసుకోవచ్చు. అయితే అప్పారావు గారు, ఈ గార్డెన్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫుల్ ఫ్లెజ్ గార్డెనింగ్ అనేది పోస్ట్ రిటైర్మెంట్ 2018లో స్టార్ట్ చేశానండి. ఓకే. అండ్ కరోనా అప్పటి నుంచి కూడా చాలామంది ప్యాషనేట్గా ఈ మొక్కల్ని పెంచుతున్నారు, టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది నిజంగానే ఒక మంచి విషయం అనే చెప్పుకోవాలి. సో మీకు మీ దగ్గరికి వచ్చే సలహాలు సూచనలు అడిగినప్పుడు మీరు ఎటువంటి సలహాలని ఇస్తూ ఉంటారు నార్మల్ గార్డెనర్స్కి? మీరు చెప్పింది కరెక్ట్ అండి. కరోనా టైంలో చాలామంది వర్కింగ్, నాట్ ఓన్లీ ఉమెన్, జనరల్గా గార్డెనింగ్ అంటే ఒక 80% వరకు అందరూ ఆడవాళ్ళే చేస్తారండి. కరోనా టైంలో వెరీ పెక్యులర్గా చాలా మగవాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఇంట్లో ఉండి బయటకు వెళ్ళలేము కదా, బయట కూడా కూరగాయలు అవి కొనుక్కోలేము కదా అని, అప్పుడు అసలు గార్డెనింగ్ అనేది మ్యాక్సిమం కరోనా టైంలో స్టార్ట్ అయిందండి. తర్వాత ఈ కూరగాయలు పెంచాలి, తర్వాత మన ఇంట్లో మనం పండించుకుని తినాలి, ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, దాంట్లో కెమికల్ యూసేజ్ ఉండదు, తర్వాత పొల్యూషన్ ఫ్రీగా పెంచుకుని తినేది అనేది చాలా కొన్ని వేల మందికి ఇంట్రెస్ట్ కలిగి అప్పుడు గార్డెనింగ్ 2019-20 నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అయ్యిందండి ఆల్ ఓవర్ ఇండియా. మీరు అన్నట్టుగానే మన వెజిటేబుల్స్ మనమే పండించుకొని మనమే తిందాము అన్న కాన్సెప్ట్తో ఉంటే, మీరు మాత్రం ఈ గార్డెన్లో వెజిటేబుల్స్ వాడరు కానీ ఇక్కడ ఉన్న సీడ్స్ అన్ని కూడా పంచుతూ ఉంటారు. ఏమో నాకు మంచి పేరో చెడ్డ పేరో తెలియదు కానీ విత్తనాలు అప్పారావు అని కూడా ఈ మధ్య పేరు వచ్చింది. కాబట్టి నేను ఏ పిక్ పెట్టినా కనీసం ఒక 200-300 మంది మాకు ఈ వెరైటీ కావాలి, ఈ వెరైటీ కావాలంటారు. సరే, నేను అడిగిన వాళ్ళకి వాళ్ళు ఎవరైనా కానీ ఏ ప్రదేశం కానీ ఇవేం చూడనండి, నేను వాళ్ళ ప్రదేశం కానీ లేకపోతే వేరే గ్రూప్ కానీ చూడకుండా అందరికీ పంపిస్తుంటాను నేను. వాళ్ళకి చాలు, ఒక వెరైటీ 2 వెరైటీలు వచ్చినా కానీ చాలా సంతోషపడిపోతారు అనమాట. వాళ్ళు సంతోషపడిపోయి వాళ్ళు పిక్స్ పెట్టుకుని గార్డెన్లో వాళ్ళకి 5 లైక్లు వచ్చాయనుకోండి, చాలా సంతోషపడిపోతారు ఆ పిక్కి అనమాట. అది ఆనందమే మనకి చాలండి, ఇంకేమక్కర్లేదు. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో తెలియదు కానీ మీరు మాత్రం సీడ్స్ పంచడంలో మీ ఆనందం. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మేడం. విత్తన దాత అంటారు, అంటే డోనర్ కానీ కంట్రిబ్యూటర్ కానీ, తీసుకునే వాళ్ళనేమో తీసుకునే వాళ్ళు అంటారు. విత్తనాలు నేను ఇప్పుడు నేను ఒక్కనే కాదండి, నా దగ్గర నుంచి తీసుకుని ఒక కల్చర్ని ఒక డెవలప్ చేయాలనుకునే ఏంటంటే, నేను ఒకళ్ళకి విత్తనాలు పంపిస్తే వాళ్ళు మళ్ళీ డెవలప్ చేసి వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ సర్కిల్లో కానీ ఇవ్వాలి అనమాట. అలా ఏంటంటే చెర్రీ టమాటో కొన్ని 100,000 మందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిన బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, తీసుకునే వాళ్ళకన్నా ఇచ్చే వాళ్ళకి ఆనందం ఎక్కువ ఉంటుందండి ఏ విషయంలోనైనా. రైట్, చూసారు కదా, చాలామంది గార్డెనర్స్కి అప్పారావు గారు ఒక ఆదర్శం అనే చెప్పారు. అప్పారావు గారు, ముందుగా ఇక్కడ చూసుకుంటే కనుక 1, 2, 3, 4 వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ ఇక్కడ నుంచి చూడొచ్చు. చిన్న చిన్న చెర్రీస్ లాగా ఉన్నాయి. సో వెరైటీ ఇవి ఏం వెరైటీ, అసలు ఎక్కడి నుంచి తెచ్చారు ప్లీజ్? ఇది ఎల్లో చెర్రీ టమాటో అంటే, దీని ఒరిజినల్ నేమ్ ఏంటంటే సన్షైన్ చెర్రీ అండి. సన్షైన్ ఎల్లో చాలా లైట్ కలర్లో ఉంటుంది, డార్క్ కలర్లో ఉండేది ఇదండి. ఇదేమో ఎల్లో చెర్రీ టమాటా అండి. ఓకే, ఇప్పుడు జనరల్గా మీకు ఇదేంటంటే ఎల్లో పియర్ టమాటా దీన్ని. దీంట్లో లేటెస్ట్గా వచ్చింది మినీ ఎల్లో పియర్ టమాటా అండి, చిన్నగా ఉంటుంది ఇది. ఓకే ఓకే, ఇదేంటంటే డ్వార్ఫ్ టమాటా అని, ఇది ఆ రంగులోనే ఉంటుంది మొక్క, కానీ మీకు ఈ టమాటాలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఈసారి కొంచెం రాలేదు, ఎందుకంటే ఫస్ట్ క్రాప్ కాబట్టి తర్వాత బాగా వస్తాయండి ఇవి. అయితే చూడడానికి ఇవి ఉసిరిగాయలాగా ఉన్నాయి, ఇవి చెర్రీస్ లాగా ఉన్నాయి, ఇవి టొమాటోస్ లాగా ఉన్నాయి. అయితే ఇవన్నీ టొమాటోస్ అయినప్పటికీ కూడా టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండి, మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. అట్లానే టమోటాల్లో కూడా డిఫరెంట్ యూసేజెస్, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క టమోటా ఒక్కొక్క విధంగా వాడితే దాని టేస్ట్ వేరే ఉంటుందండి. మెయిన్గా కూరగాయల గురించి మాట్లాడుకుంటే, మీ దగ్గర ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి, చాలా రేర్గా పండించే వెజిటేబుల్స్ ఉన్నాయి, వీటన్నిటికీ క్లైమేట్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? క్లైమేట్ అంటే ఇప్పుడు మనకి ఎక్సెప్ట్ సమ్మర్ అండి. టమోటాలు అనేవి ఏంటంటే, బేసిక్గా టమోటాల గురించి ముందు చెప్పాలంటే, టమోటాస్ లవ్ ది క్లైమేట్ ఆఫ్ 28°C to 32-33° అండి. అప్పుడు విపరీతంగా మనం ఏం చేసినా చేయకపోయినా పిచ్చికి వస్తే మార్కెట్లో కూడా 10 రూపాయలు 5 రూపాయలు కిలో ఉంటాయి. కాబట్టి ఇది మన హార్వెస్ట్ ఎక్కువ వస్తుందండి అప్పుడు.
ఈ టెంపరేచర్స్ పెరిగే కొద్దీ ఇవి మనకి టెంపరేచర్ బాగా, అందుకనే సమ్మర్లో మాత్రం మీకు చాలా తక్కువ వస్తాయి, ఈల్డ్ ఎక్కువ రాదు, కొంచెమే ఈల్డ్ వస్తుంది. ఎక్కడ చూసినా టొమాటోస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అక్కడ అది మిర్చియా లేకపోతే అది కూడా ఒక రైట్ టైప్ ఆఫ్ టొమాటోనా, ప్లీజ్ దాని గురించి. మా గార్డెన్లో అండి ఆల్మోస్ట్ అన్ని ఏ ప్లాంట్ తీసుకున్నా టమాటో మొక్కలు కనపడతాయండి, వాటంతట వస్తాయి. నేను కూడా యాజ్ ఏ కంపెనీ నేను ప్లాంట్ ఎక్స్పెరిమెంట్గా చేస్తున్నా. దిస్ ఈస్ కాల్డ్ గ్రేప్ మిర్చి అండి. అట్లనే ఈ టమాటా గ్రేప్ టమాటా, అది యాక్సిడెంటల్గా రెండు మ్యాచే రెండు గ్రేప్ అయినాయండి అవి. ఓకే, ఇంకా ఇక్కడ ఇది దీన్ని కుంకుమ కేసరి అంటారండి, ఇది నేటివ్ వెరైటీ. ఓకే, కుంకుమ కేసరి ఇది కూడా ఫుల్గా వస్తాయండి. ఇక్కడ కుంకుమ కేసరి, అక్కడ కుంకుమ కేసరి, ఇక్కడ కూడా కుంకుమ కేసరి చూడొచ్చు. అయితే దీనికి కాయలు లేవు కానీ దీన్ని గోల్డెన్ గూస్బెర్రీ అని ఎల్లోగా వస్తుందండి, చాలా స్వీట్గా ఎమ్మెగా ఉంటుంది. దీనికి ఇప్పుడే పూత వస్తుంది. ఇది మహాబలేశ్వర్ నుంచి తెచ్చి నేను చేస్తున్నా. చాలామందికి ఈ విత్తనాలు ఇవి కాయలు కూడా ఇచ్చాను. మీకు దుల్సి నగర్ ఏరియా వాళ్ళందరి ఇళ్లలో కూడా ఇవి ఉన్నాయి, వాళ్ళకి ఇవి కూడా వస్తున్నాయి. ఓకే, అయితే అప్పారావు గారు మీరు ఫారిన్ వెరైటీ అంటున్నారు కదా, మరి ఫారిన్ వెరైటీ కావాలి అంటే కనుక సీడ్స్ కావాల్సిందే కంపల్సరీ, మరి ఆ సీడ్స్ ఎక్కడ నుంచి తెస్తున్నారు మీరు? సీడ్స్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు నాకు చాలామంది వివిధ దేశాల నుంచి పంపుతారండి, మా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ. ఆ సీడ్స్ ఇక్కడ డెవలప్ చేసి ఈ వాతావరణానికి అక్లమేటైజ్ చేసి అప్పుడు ఆ సీడ్స్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి మంచి క్రాప్ ఇట్లా వచ్చాక అప్పుడు అందరికి విత్తనాలు పంపాను. ఓకే, సో ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి? ఇది కాశీ టమాటా అంటారండి, ఇది కూడా నేటివ్ వెరైటీ, కాస్త డిస్ఫిగర్డ్గా ఉంటుంది. ఇది ఒక్కొక్క టమోటా మంచి వాతావరణంలో ఉంటే అరకిలో వస్తుంది అండి. డిఫరెంట్, అది చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండి. అది దీన్ని సీతాఫల టమోటా అని కొంతమంది అంటారు, ఇది చాలామంది పెంచుతున్నారు. ఇది జనరల్గా బాగా పెంచితే మాత్రం ఒక్కొక్క కాయ మినిమం అరకిలో వస్తుంది అండి. ఒక్క కాయ అరకిలో వస్తుంది. అప్పారావు గారు ఇంతకుముందు ఎరువులు అని అన్నారు కదా, ఎరువులు ఏమేమి వేస్తారు, ఏమేమి మిక్చర్ వేస్తూ ఉంటారు మీరు? ఎరువులు అనేది ఎవరి ఇష్టం వచ్చినది వాళ్ళు వేసుకోవచ్చు అండి. నేను మాత్రం కాంపోస్ట్ టీ అని ఒకటి ఉంది, అది ప్రిపేర్ చేసేస్తాను. ప్లస్ చాలా వరకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే మనకి బనానా టీ ఫర్టిలైజర్ ఉంది, ఓడబ్ల్యూడిసి ఉంది. తర్వాత ఈ మధ్య లేటెస్ట్గా ఏంటంటే మనం బియ్యం కడిగి నీళ్ళలో ఇది నానబెట్టి ఉల్లి తొక్కలు నానబెడితే అవి కూడా అన్నీ బాగా పనిచేస్తున్నాయి. అన్నీ ఇంట్లో ఉండేవి, బయట నుంచి ఏం కొనుక్కోక్కర్లేదు. జనరల్గా మనం అన్నీ ఇంట్లో చేసుకున్న ఎరువులే బాగా డెవలప్ చేసుకోవచ్చు, పెంచవచ్చు అండి. టమోటాలకి అసలు ఎక్కువ ఎరువులు ఏమి అక్కర్లేదండి, దీనికి సీజన్లు బట్టి విపరీతంగా వస్తుంది. కొంచెము ఎప్సమ్ సాల్ట్ మన బోన్ మీలు వేస్తే చాలా విపరీతంగా క్రాప్ వస్తుంది. దీన్ని స్పూన్ టమోటా అంటారండి. ఇది నాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఉషారాణి గారు అని డిప్యూటీ డైరెక్టర్ గారు, అవి ఆవిడ ఎక్కడి నుంచో సంపాదించి నాకు ఇచ్చారు. దాన్ని డెవలప్ చేసి ఆయన అంటారు, యూఆర్ డెవలపర్ అంటారు ఆవిడ, మీరు డెవలప్ చేసి పంచన్నాను. ఆవిడ ఇచ్చి నాకు 2 ఏళ్ళు అయింది, ఆల్రెడీ 2-3 వేల మందికి డెవలప్ చేసి పంచాను. ది క్రియేట్ గోస్ట్ స్పూన్ టమోటా అంటే నాకు తెలిసినంతవరకు క్రియేట్ గోస్ట్ ఉషారాణి గారు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఓకే, తర్వాత దీన్ని యాపిల్ టమోటా అంటారు అండి, చూడటానికి యాపిల్లా ఉంటుంది. ఇది యాపిల్ టమోటా అంటారు. ఇదంతా మదనపల్లి అని అండి. ఈ మదనపల్లి చెట్టుకి 4-5 కిలోలు వస్తుందండి. ఇది ఒక చెట్టుకి 4-5 కిలోలు టమాటాలు, హెవీ, చాలా హై ఈల్డింగ్ అండి. ఇక్కడ వంకాయలు కూడా గుత్తులు గుత్తులుగా చూడొచ్చు. ఇది ఈ మధ్య ఏంటంటే గ్రాఫ్టెడ్ వంగ అంటారండి. ఇది అడవి వంగకి వేరే వంగ గ్రాఫ్ట్ చేసి కుప్పము ఇట్లాంటి చోట్ల ఏం చేస్తున్నారంటే ఇస్తున్నారు. మామూలు వంకాయ కన్నా 3 టైమ్స్ ఎక్కువ ఈల్డ్ వస్తుంది ఇది, ఎందుకంటే అడవి వంగ ఇంత చూపెడతాను మీకు, అవి ఎక్కువ వస్తుంది. దీన్ని గ్రాఫ్టెడ్ వంగ అంటారండి. తర్వాత ఇదేంటంటే 365 డేస్, దిస్ ఈజ్ మెక్సికన్ కోరియాండర్ అండి. ఇది జనరల్గా కొత్తిమీర అనేది ఒక సీజన్ వస్తుంది అయిపోతుంది, ఇది 365 రోజులు వస్తుంది. మామూలు కొత్తిమీర కన్నా చాలా ఘాటుగా ఉంటుంది. ఇది నార్త్ ఈస్ట్ అండ్ అస్సాం సైడు ఇదే వాడతారు, ఇంకే మామూలు కొత్తిమీర మన దగ్గర వాడేది వాడరు. దీన్ని సలాడ్స్ కింద వాడతారు, కూరల్లో వాడతారు, అన్నిట్లో వాడతారు అండి. దిస్ ఈస్ కాల్డ్ 365 డేస్ కొత్తిమీర అండి. ఇది ఇక్కడ ఇంకొక వెరైటీ, ఇది మీకు జనరల్గా మనము యెల్లో పియర్ టమోటా చూస్తాము, ఇది చాలా తక్కువ మంది దగ్గర ఉంది. దిస్ ఈజ్ రెడ్ పియర్ టమోటా అండి, ఇది లేటెస్ట్గా వచ్చింది మార్కెట్లో. తర్వాత ఇదేమో ఆరెంజ్ టమోటా అండి, ఆరెంజ్ కలర్, చూడడానికి ఆరెంజ్ కలర్ లాగానే. ఇది ఆరెంజ్ కలర్. తర్వాత ఎల్లో క్రీపర్ టమోటా అండి. ఇది క్రీపర్ కింద వెళ్ళి పైకి వెళ్ళిపోయి ఇక్కడ చూస్తుంటారు కదా మీరు, ఇది ఎల్లో క్రీపర్ టమోటా, అది కానీ ఇది కానీ. ఇది కూడా మీడియం లార్జ్ చెర్రీ టమోటా అండి, మీకు డిఫరెన్స్ కనబడుతుంది. చాలా చూడటానికి కూడా చాలా బాగుంటాయి. మీరు ఇది చూడండి, దిస్ ఈస్ కాల్డ్, ఈ షేప్ చూడండి, వంకాయ కాదు కాదు ఇది టమా
అది టొమాటోనే. దిస్ ఇస్ కాల్డ్ రోమా టొమాటో అండి. ఇంకా పెద్దగా అవుతుంది ఇది, ఇంత పెద్దగా అవుతుంది, చూడటానికి దొండకాయలా ఉంటుంది. అదే అదే, ఇంకా పండాలి, పండితేనే ఏ టమాటో అయినా పండితేనే దాని బ్యూటీ తెలుస్తుంది అండి. తర్వాత ఇదేమో బ్రాండీ వైన్ టమాటో అంటారు. ఎందుకంటే జనరల్గా ఈ కాక్టైల్లో మనం బ్రాండీ అండ్ వైన్ కలిపితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ఉంటుంది కాబట్టి దీన్ని బ్రాండీ వైన్ టమాటా అంటారండి. ఇది వచ్చేసి దీన్ని ఏమో లెమన్ బాయ్ అంటారండి. లెమన్ బాయ్ ఎల్లో టమాటా, ప్యూర్ ఎల్లో లెమన్ బాయ్. ఇది కూడా పెద్దగా అవుతుంది, మేబీ 100-200 grams వరకు వస్తుంది ఒక టమాటో. ఒక టమాటా అండి. ఇంతకుముందు ఉండేది దగ్గర మోటకాయ లిఫ్టర్ అని దారికెలో వచ్చింది, అది ఫారెన్ వెరైటీ. ఇది దిస్ ఈజ్ ద లేటెస్ట్ అండి. ఇది నాకు టమాటోలో నేనే కాదు చాలామంది ఉన్నారు, మీకు కూడా పరిచయం అవుతారు. సుజని రెడ్డి గారు నాకు ఆవిడ ఉన్నారు, ఆవిడ టమాటాలు కూడా ఎగ్జాటిక్ పండిస్తున్నారు, ఆవిడ ఇచ్చారు. దిస్ ఇస్ కాల్డ్ ఇల్డి, ILDI ఇల్డి టమాటో. గుత్తికి 50 వస్తాయండి, ఈసారి సరిగ్గా రాలేదు. ఇది కూడా క్రీపర్ ఇలా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇది శాన్ మ్యార్జానో అంటారండి టమాటా. ఇది కూడా డిఫరెంట్ వెరైటీ, చూడడానికి పండు మిర్చి టైప్ లో ఉంది. సరే, ఇది స్పూన్ టమాటా. మీరు కావాలంటే ఒక స్పూన్ కూడా ఇస్తాం, వేస్ట్ చూడండి ఎన్ని వస్తాయి స్పూన్లో. తర్వాత ఓకే, ఇది ఎల్లో. ఇదేమో వాట్ యు కాల్ అటామిక్ గ్రేప్ టమాటా అంటారండి దీన్ని. దీనికి బ్లాక్ లైన్స్ వచ్చి దీన్ని అటామిక్ గ్రేప్ టమాటా అంటారు. అది అలానే ఉంటుందా లేకపోతే కలర్ చేంజ్? కాదు, ఇలా డార్క్ అవుతుంది, ఇంతవరకు ఇలా వస్తుంది. ఓకే, ఇది చూడటానికి వంకాయలా ఉంటుంది మళ్ళీ. అవునవునవును, చాలా భారీగా ఉంది ఇక్కడ పొట్లకాయ. దీని గురించి ఈ పొట్లకాయ అనేది అందరూ పెంచుతున్నారు, కానీ ఈ సీజన్ జనరల్గా అయితే మీకు ఊర్లలో బాగా పెంచుతారు. కానీ చాలామంది కొంతమంది ఈ లాంగ్ పొట్లకాయ, దీంట్లో పిచ్చుక పొట్ల, అది 3-4 వెరైటీలు ఉన్నాయండి. ఏ వెజిటబుల్లో కూడా 5-6 వెరైటీలు ఉంటాయి. ఇది ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇది మాత్రం నేను సక్సీడ్ అయ్యానని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు వచ్చిన కాయలు 4.5 feet వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఇవి కూడా కాస్త విత్తనాలు డిమాండ్ ఉంది కాబట్టి ఇవి కూడా డెవలప్ చేసి విత్తనాలే పంచారు. దీన్ని గ్రీన్ జీబ్రా టమాటా అంటారండి. జీబ్రాలకి ఎలా చారలు ఉంటుందో ఈ టమాటా కూడా ఎలా చారలు ఉంటాయండి. ఇది దీన్ని చాక్లెట్ చెర్రీ అంటారండి. ఇది చాక్లెట్ కలర్లో ఉండి చెర్రీ అండి. చెర్రీలో 5-6 వెరైటీలు, 5-6 కలర్స్ ఉన్నాయి. చెర్రీ అంటున్నారు కానీ టేస్ట్ ఎలా ఉంటుందండి ఇది? దాని పేరు మాత్రం అంతే. ఓకే, టొమాటోస్ యొక్క కలర్ని బట్టి, దాని మీద ఉన్న లైన్స్ని బట్టి దాని పేర్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అపర్వ గారు, ఇంకేం వెరైటీస్ ఉన్నాయి మీ మిద్దె తోట మీద? టమాటాల తర్వాత మాక్సిమం వంకాయ అండి, వంకాయ వెరైటీలు. అది కాకుండా కొన్ని రేర్ వెరైటీలు చూపెడతాను. ఇది బ్రహ్మ కమలం అంటారండి, మీ అందరికీ తెలిసిండొచ్చు. బ్రహ్మ కమలం అనేది జనరల్గా అందరి ఇళ్లలో ఈవినింగ్ పూస్తుంది, కానీ ఇది ఏంటంటే డే బ్లూమర్, డే వచ్చే బ్రహ్మ కమలం. ఇది కూడా మా గార్డెనింగ్ మిత్రులు మాధవి మోహన్ గారు అని ఆవిడ గిఫ్ట్గా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మధ్య మధ్యలో వంకాయలు ఎక్కువ ఉన్నాయి, వేరే కూడా చూసి వెళ్దామండి. ఇదేం, దిస్ ఈజ్ కాల్డ్ మన గ్రీన్ క్లస్టర్ బ్రింజాలండి. గుత్తులు గుత్తులుగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. గుత్తి వంకాయ గ్రీన్ ఇది. ఇది బ్లాక్ బుల్లెట్ మిర్చి అండి. ఇది బ్లాక్ బుల్లెట్ కింద వచ్చి మిర్చి వస్తుంది, ఇంకా రావాలి సీజన్ ఇది. దిస్ ఈజ్ కాల్డ్ బ్లాక్ బుల్లెట్ మిర్చి. ఇది దానిమ్మ అనేది అందరికీ తెలిసిందే. ఇది ఇది ఒక డిఫరెంట్ కలరు, డిఫరెంట్ షేప్లో ఉంది. ఇది కాల్డ్ థాయ్ సోల్జర్ బీన్స్ అండి. ఇది ఓకే, థాయ్ సోల్జర్ బీన్స్ కూడా ఉంది, పొడుగ్గా ఉంటుందండి, అక్కడ కూడా ఉన్నాయి. సో ఇక వంకాయలు వచ్చేటప్పటికి డిఫరెంట్ అంటే అంటే రోజా బియాంక అంటారండి దీన్ని. ఇంకోటి క్లియర్గా కనబడుతుంది, ఎల్లో కలర్. అలా ఉంది, ఎల్లో కాదండి, ఇది పింక్ పింక్, అది కాస్త ముదిరిపోయింది. ఓకే, ఇది ఇంకా ఇంకో చోట బాగా క్లియర్గా వస్తుంది. రోజా బియాంక అని పింక్ స్ట్రైప్గా ఉంటుందండి. ఇదొక టైప్. ఇది గుత్తి వంకాయ అంటారు చూడండి మనం, అది గుత్తి వంకాయ టైప్ లోనే చిన్నగా చిన్నది. తర్వాత ఇదేమో బ్లాక్ బిగ్ బ్రింజాల్ అండి, ఇది ముదిరిపోయింది. తర్వాత మీకు ఇది వైట్ ఎగ్ షేప్డ్ బ్రింజాల్ అండి, ఎగ్ లానే ఉంటుంది. ఇంకా మీకు చూస్తే క్లియర్గా ఎగ్ గా కనబడుతుంది. ఇది గ్రీన్ స్ట్రైప్డ్ బ్రింజాల్ అండి. జనరల్గా బ్రింజాల్ అనేది ఈ పర్పుల్ కలర్లో ఉంటాయి, దీనికి గ్రీన్ స్ట్రైప్ ఉంది. ఇది లేటెస్ట్ క్రేజీ, లేటెస్ట్ ఇది అంటే మీకు కేరళ వంగేరి అని. ఇది 2 అడుగులు వస్తుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. ఇది అడవి వంగ అంటారండి దీన్ని. ఇంతే అండి, ఇంతే ఉంటాయి. అడవుల్లో ఇవే వండుకుని తింటారు. ఇదేమో బత్తాయి అండి. ఇది చూడండి, ఇది నారింజ, ఇది నారింజ రావాలి. ఇంకా ఇది సైక్లికల్గా సీజన్ వైజ్ వస్తుంది. ఇప్పుడు మా గార్డెన్లో స్పెషాలిటీ ఏంటంటే ఏ మొక్కలో ఏ మొక్కలైనా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ నిమ్మదాంట్లో చిక్కుడుకాయలు వచ్చేసాయి, తర్వాత మీకు ఇదే నిమ్మదాంట్లో ఇది మొదలుపల్లి టమోటాలు వచ్చాయి, తర్వాత
మీకు స్ట్రాబెర్రీస్ని కూడా మనం చూడొచ్చు. ఇదిగో స్ట్రాబెర్రీ కూడా నేను 2 ఇయర్స్ నుంచి పెంచుతున్నా అండి. అలానే గ్రూప్ ద్వారా కూడా చాలామందికి తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. స్ట్రాబెర్రీ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. ఈ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్. నేను చెప్పింది ఏంటంటే మా ఇంట్లో ప్రతి దాంట్లో ఉంటాయి. ఇదేమో టేబుల్ అరేంజ్ అండి. ఇది దిస్ ఈజ్ ఇది ఎడిబిలే కానీ చాలా పొలగా ఉంటుంది ఇది. దీంతో దీని అప్లికేషన్ దీంట్లో చట్నీలు అవి చేస్తారు. దీంతో పాటు చెర్రీ టమాటాలు అన్నీ వచ్చేసి ఒక రేర్ వెరైటీ. రేర్ కాదు, ఆల్రెడీ నేను చాలామంది సీడ్స్ షేర్ చేశాను. దీన్ని PKM1 మునగ అంటారండి. దీని స్పెషాలిటీ ఏంటంటే విత్తనం వేసినా మీకు 8 నెలల్లో మీకు క్రాప్ వచ్చేసి కాయలు వచ్చేస్తాయి. ఎనీ సైజ్ కంటైనర్లో వేయచ్చండి. మీరు చిన్న 12 ఇంచ్ పాటలు వేసుకోండి. నేనైతే 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా పెంచాను. ఇవి వచ్చేస్తాయి చాలు. 8 మంత్స్ కల్లా ఫుల్ క్రాప్ వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే దీని స్పెషాలిటీ దీనికి పురుగు పట్టదండి, ఫుల్లీ పెస్ట్ రెసిస్టెంట్. లక్ష్మి గారు అప్పారావు గారిలో గొప్ప విషయం ఏంటంటే ఆయన పండించడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా సీడ్స్ ఇస్తున్నారు వాళ్ళ పండించుకోవడానికి. యాజ్ ఏ హౌస్ వైఫ్ ఆఫ్ అప్పారావు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అలా సీడ్స్ ఇచ్చిన? చాలా హ్యాపీ అమ్మ. మా ఇంట్లో ఒక ఫ్లోర్ మేము వేరే పర్పస్ కోసం కన్స్ట్రక్ట్ చేసింది. ఆయన ఫుల్ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఆయన ప్యాకెట్లు, చిన్న చిన్న ప్యాకింగ్స్ విత్ లేబుల్స్, అదొక అందంగా కనిపిస్తుంది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ. అయితే అప్పారావు గారు పండించడం అప్పారావు గారి జాబ్, అయితే వండడం మీ జాబ్. సో అప్పారావు గారు పండించిన వెజిటబుల్స్ ఏ రకంగా వండుతూ ఉంటారు మీరు? ఫస్ట్ థింగ్, ఇమీడియట్గా ఉప్మాలోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు లాంటివి కావాల్సి వస్తే విత్ ఇన్ నో టైం పైనుంచి తెచ్చుకోవచ్చు. అదే కాకుండా ఇంట్లో పండడం వల్ల టమాటాలు అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, పచ్చి టమాటాలు కానీ వంకాయలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ కుకింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. అండ్ పెన్సిల్ దొండ అయితే అసలు దొండకాయ ఉడకడానికి చాలా కష్టం. అలాంటి దొండకాయ విత్ ఇన్ నో టైం ఉడికిపోతుంది. ఎలాగైనా ఇంట్లో పండిన ఆర్గానిక్ వెజిటబుల్స్ కదండి, అన్నీ టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో పండిన జామకాయ కానీ, దానిమ్మ కానీ విపరీతమైన టేస్ట్ ఉంటాయి. ములక్కాడలు, పొట్లకాయ ఇవన్నీ కూడా కుకింగ్కి చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా తొందరగా కుక్ అయిపోతాయండి. ఆర్గానిక్ 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 అదే. అయితే లక్ష్మి గారు ఈ గార్డెన్లో రోజు ఎన్ని టైమ్స్ వస్తూ ఉంటారు, ఎన్ని టైమ్స్ చూస్తుంటారు, ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? అదేం కౌంట్ లేదండి. మార్నింగ్ అయితే కాసేపు కూర్చుంటాము, ఈవినింగ్ కూడా డెఫినెట్గా వస్తాము. చాలా బాగుంటుంది. మన ఇంట్లో గార్డెన్ పెంచుకుని దాని నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుందండి. నేనే కాదు మా ఇంట్లో మెంబర్స్ అందరూ వచ్చి కొంచెం సేపు స్పెండ్ చేస్తూ ఉంటాం పైన, చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పారావు గారు, ఫైనల్గా నేలతల్లి కార్యక్రమం చూసే ప్రజలకు, ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ, ప్రేక్షకులకి అందరికీ, గార్డెనర్స్కి ఒకటే రిక్వెస్ట్, మనము ఈ వాతావరణానికి మనము సహాయం చేసేది మన మిద్దె తోటల మీద పచ్చదనాన్ని సేకూర్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన ప్లాంట్స్ పెంచి కొంచెమైనా వాతావరణం కాలుష్యానికి తగ్గించడానికి మనందరము ప్రయత్నిద్దాం, ద్రోహదం చేద్దాము. అట్లానే మనము మన ఆరోగ్యం కూడా బాగుండటానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేము ఇంట్లో తినే కూరగాయలు పండించుకోండి, హాయిగా తినండి. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. ఇంకా మంచిగా, ఇంకా ఎక్కువగా కూడా మీరు మీ గార్డెన్ ని స్ప్రెడ్ చేయాలి. అండ్ అలాగే మీ సీడ్స్ తో చాలా మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి నేలతల్లి కార్యక్రమం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మా చిన్న గార్డెన్ చూసినందుకు HMTV నేలతల్లి ప్రోగ్రామ్ కి చాలా థ్యాంక్స్ అండి. ఇది ఇవాటి అందమైన మిద్దె తోట అన్నమాట. మరో మిద్దె తోటతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.